ధ్వని ఇది శంఖ ధ్వని, ఏ సైన్య సువార్త సిలువ ధ్వని. శృంగ ధ్వని ఇది శృంగ ధ్వని, ఏ సైన్య సువార్త సిలువ ధ్వని. జనులందరికీ ఈ ప్రజలందరికీ, జనులందరికీ ఈ ప్రజలందరికీ. రక్షణాధ్వని ఇది రక్షణాధ్వని.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో శృంగధ్వని టీవీ ప్రేక్షకులకు ప్రేమతో శుభాభివందనములు తెలియచేయుచున్నాం. అలాగే ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాం. సరే, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. చాలండి, ఈ వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో సాగిపోదాం. మహాగణుడవైన నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నా తండ్రి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని మేము ధ్యానించి ఉన్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయతను సత్యమును మీరు మాకు తెలియచేయండి. ఆయా మాతో మీరు మాట్లాడి సహాయం చేయండి తండ్రి. ఆయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడకు నీ మాటలు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయండి. నీ ఆత్మచేత ప్రతి బిడని మీరు నింపి మీరే వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుమని యేసయ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము నా తండ్రి, ఆమేన్. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానించి ఉన్నాం. ఈ వాక్య భాగంలో ఎజ్రా అనేటువంటి నాయకుడు కనబడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మనము మరి గత సంవత్సరం వలె ఉండకుండా, గత సంవత్సరం నీ జీవిత విధానం ఎలా ఉందో దానికంటే కొంచెం మెరుగ్గా ఉండడానికి ఒక నూతనమైన తీర్మానాలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి గత సంవత్సరం నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది, లేదంటే బాహ్య సంబంధమైన జీవితం ఎలా ఉందో దానికంటే మరి ఉన్నతమైన స్థానంలోకి ఎదగడానికి మరి కొంచెం మార్పు అనేది మనం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఎజ్రా అనేటువంటి నాయకుడు కూడా తన జీవితంలో ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. మరి ఏంటి ఆ తీర్మానము అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. మరి ఎజ్రా అనే పేరును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎజ్రా అనగా సహాయము అని అర్థము. ఇంకా ఎజ్రాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ధర్మశాస్త్రమునందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి, అలాగే యాజకుడు కూడా. మరి బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను మరి దేవుడు ఎజ్రా యొక్క నాయకత్వంలో యెరూషలేమునకు నడిపించి మరి ఎంతగానో మరి ఎజ్రాకి సహాయం చేసి దేవుడు వాడుకున్నట్లుగా లేఖనంలో మనము చూడగలం. మరి ఎజ్రా మరి ఇశ్రాయేలీల ప్రజల యొక్క ఆధ్యాత్మిక పునర్జీవనానికి అవసరమైన విధముగా ఇక్కడ ఒక నూతనమైన తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, మరి ఈ యొక్క వాక్య భాగంలో 3 విధాలైనటువంటి అంశాలు ఇక్కడ కనబడుతూ ఉన్నవి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అని రాయబడుతూ ఉంది. మరి ఎజ్రా తీర్మానంలో మొదటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలీలకి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి పరిశోధిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తాను, మరి లోతుగా పరిశోధిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటే, అక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అక్కడ రాయబడుతూ ఉంది. మరి యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ఎలా ధ్యానించాలి అంటే, ఆనందిస్తూ దానిని మనము ధ్యానించేవారిగా ఉండాలి. అంతేకాకుండా దివారాత్రులు ధ్యానించే వ్యక్తులుగా మనము కనబడాలి. ఇక్కడ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తాను అనే మంచి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఉన్న నీవు మరి దేవుని యొక్క గ్రంథాన్ని మరి ధర్మశాస్త్రాన్ని నీవు ఏ విధంగా ధ్యానిస్తున్నావు, ఏ విధంగా పరిశోధిస్తున్నావు ఒకసారిగా జ్ఞాపకం చేసుకో. మరి క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాలను మనము ఏ తారీఖు రోజున ఉన్న వాక్యాన్ని మరి మనం ధ్యానించుకొని మరి సరిపోతుందిలే అని మనకి మనముగా సరిపెట్టుకోకుండా, మరి శరీరానికి అవసరమైన ఆహారాన్ని మనం ఎలాగ తిని మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటామో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మన ఆత్మకి అవసరమైన ఆత్మాహారాన్ని మనము తినవలసిన వారమై ఉన్నాం.
మరి ఆత్మాహారం మనకి ఎలా వస్తుంది, మన ఆత్మ మరి బలముగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి భుజించేవారిగా ఉండాలి, అంటే ధ్యానించేవారిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేవారిగా ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి అంటే మన ఆత్మకి మరి బలము కొరకు మరి వాక్యం ఉపయోగపడుతుంది అని కాదు, కానీ ఇంకా వాక్యంలో మనం చూసినప్పుడు మరి ఈ యొక్క వాక్యము మనం నూతనమైన మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. మరి మన జీవిత విధానము మరి ఇంకా లోతుగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాక్యం మనకి ఉపయోగపడుతుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో వాక్యము మరి ఖడ్గము వలె దుష్టిని ఎదిరించడానికి ఉపయోగకరమైన సాధనముగా వాక్యము కనబడుతుంది. కాబట్టి ఇంతటి అమూల్యమైనటువంటి వాక్యాన్ని మరి మనము అధికముగా ధ్యానించి మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించవలసిన వారమే ఉన్నాం. మరి ఈ యొక్క అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎన్నిసార్లు దినమునకు మరి ధ్యానిస్తున్నావు ప్రియ సహోదరి? ఈ నూతన సంవత్సరంలో ఉన్న నీవు ఇది వరకు ఎలాగ దేవుని వాక్యాన్ని ధ్యానించావో, కానీ ఈ నూతన సంవత్సరంలో ఉన్న నీవు మరి నీ ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి లోతుగా ఎజ్రావలే నేను కూడా ధ్యానిస్తాను అనే మంచి తీర్మానాన్ని చేసుకో. మరి ప్రభు ఎజ్రాను వాడుకున్నట్లుగా నిన్ను కూడా నీ ఆత్మీయ జీవితంలో దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విషయంలో మనము చాలా జాగ్రత్తగా లోతుగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఇంకా అనేకులకు మాదిరికరంగా ఉండాలన్నా, మరి ప్రభు కొరకు ఉపయోగకరమైన సాధనాలుగా ఉండాలన్నా, మరి లోతైన అనుభవంలో మనం ఉండాలి అంటే వాక్యాన్ని మనము అధికముగా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మరి మొట్టమొదటిగా ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానం నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని చొప్పున నడుచుకొనుటకును అని రాయబడుతూ ఉంది. అంటే ధర్మశాస్త్రం చొప్పున మరి నేను నడుస్తాను అని ఇక్కడ ఎజ్రా రెండో తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానం చాలా మరి మంచి తీర్మానంగా ఉంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి తీర్మానం. మరి ధర్మశాస్త్రాన్ని మనం చదువుతాము, కానీ దాని ప్రకారం చేయడానికి, దాని ప్రకారం మన జీవిత విధానంలో మనము నడవడానికి మనము మరి ఆ యొక్క విధానాన్ని పాటించే విషయంలో మనము తప్పిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎజ్రా మరి మాదిరికరంగా ఉన్నాడు. దాని చొప్పున నడుచుకుంటాను అని మంచి తీర్మానం చేసుకున్నాడు. మరి ఈ వాక్యాన్ని మనం చదవటం మాత్రమే కాదు, లేకుంటే ఇతరులకి వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, కానీ దాని ప్రకారము మరి నడిచేవారిగా, ప్రవర్తించేవారిగా మనము ఉండాలి. చాలామంది వాక్యాన్ని చదువుతారు, బోధిస్తారు, కానీ దాని ప్రకారము జీవించడంలో తప్పిపోతూ ఉంటారు. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము మరి అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. మరి కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 119వ కీర్తన 136వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. జనుడు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎవరు ఇక్కడ ఈ మాటని తెలియచేస్తున్నారంటే భక్తుడైనటువంటి దావీదు మరి ఇక్కడ శ్రేష్టమైన మాటని తెలియచేస్తున్నాడు. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. చూడండి ఈ వాక్య భాగంలో మరి దావీదు ఎవరు అంటే ఒక రాజ్యానికి రాజు. అయితే ఈ రాజు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? మరి తన రాజ్యంలో ఉన్నటువంటి జనులు అంట యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. కాబట్టి ఆ యొక్క అంశమును గురించి ఇక్కడ మరి దావీదు ఏడుస్తూ ఉన్నాడు. నా కన్నీరు ఏరులై పారుచుంది. మరి ఏడవటం మాత్రమే కాదు, కానీ మరి కన్నీరంట ఏరు వలే మరి పారుచున్నది అని వాక్యంలో తెలియచేయబడుతుంది. కాబట్టి ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి దావీదు ఆ రాజ్యంలో ఉన్నటువంటి తన ప్రజలు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు మరి ఏడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన చేతులతో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన పిల్లలమైన మనము దేవుని యొక్క ఆజ్ఞలని, దేవుని యొక్క మరి కట్టడలను, అలాగే దేవుని యొక్క వాక్యముని దేవుడు మనం ఎలా ఉండాలో మరి వాక్యంలో తెలియచేయబడుతుంది. కాబట్టి ఆ వాక్య ప్రకారం మనం చేయనప్పుడు దేవుడు మనల్ని బట్టి కూడా ఏడుస్తూ ఉంటాడు. మరి ఒక రాజే ఆ విధంగా కన్నీరు ఏరులై పారునంతగా ఏడుస్తూ ఉంటే మన తండ్రి అయిన దేవుడు మన ఆత్మీయ స్థితిలో, మన జీవిత విధానాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని అనుసరించని విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగా మనం దుఃఖాన్ని కలుగజేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యంలో రాయబడినట్లుగా వాక్యాన్ని మనము అనుసరించే విధానాన్ని
అనే కలిగి ఉండాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు పత్రికలో చూస్తే మొదటి అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు, మరి వాక్య ప్రకారం మీరు చేయాలి, మరి వాక్యం వినువారు మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారము చేయాలి అని వాక్యంలో భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి వాక్య ప్రకారం మనం నడుచుకుని ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, మన జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే మేలుకరమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం. ఇంకా అంతేకాకుండా మరి ధన్యకరమైన జీవితాలు మనలో కనబడుతూ ఉంటాయి. మనం వాక్యాన్ని అనుసరించకపోయినప్పుడు మన సహజ స్థితి ఎలాగ ఉంటుంది అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు అద్దము ఉన్నంతసేపు తన యొక్క ముఖ రూపాన్ని అతడు జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. అయితే మరి కొంత సమయం తర్వాత అద్దము దాటి పక్కకెళ్ళి తన ముఖాన్ని అతడు చూసుకోలేడు. ఎందుకు? అద్దం లేదు కాబట్టి తన యొక్క రూపం ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అదేవిధంగా మరి దేవుని యొక్క లేఖన భాగాన్ని నీ అనుసరించి నడుచుకుంటే మరి మేలుకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. అయితే అనుసరించలేనప్పుడు మరి అద్దంలో ఒక వ్యక్తి తన ముఖాన్ని ఎలాగ చూసుకొని తిరిగి పక్కకెళ్ళి తన ముఖాన్ని ఎలాగ మరి గుర్తించలేని స్థితిలో ఉన్నాడో అదేవిధంగా నీ జీవితం కూడా కనబడుతుంది. కాబట్టి వాక్యాన్ని అనుసరించే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మరి రెండవదిగా ఎజ్రా యొక్క తీర్మానంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటాను అని మంచి తీర్మానం చేసుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి నీవు మరి ఈ మంచి తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, యెహోవా ధర్మశాస్త్రం చొప్పున నడుస్తాను, దేవా నీ లేఖనానుసారంగా నేను జీవిస్తానయా, అనేకులకు మాదిరికరంగా ఉంటాను, ఇంకా లేఖనం ఏమైతే తెలియచేస్తూ ఉందో ఆ విధంగా నేను చేస్తాను అని ఈ నూతన సంవత్సరంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మంచి తీర్మానాన్ని నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఎజ్రాలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మూడవ తీర్మానము కనబడుతుంది. ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. మరి ఈ వాక్య భాగంలో మూడవ తీర్మానం కనబడుతుంది. ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుతాను అనే ఒక మంచి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. మరి తీర్మానం అంటే మనం తెలుసుకున్నాం, మరి ఏదైనా మరి గత జీవితంలో ఉన్న దానికంటే కొంచెం మెరుగ్గా మరి అధికంగా చేయడమే ఇది నేను చేస్తాను, గత జీవితంలో మరి నా ఆత్మీయ స్థితిలో నేను ఒక దినమే ప్రార్థన చేస్తున్నాను, అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ఒక దినములో 2 సార్లు లేదా 3 సార్లు లేదా 4 సార్లు అధికంగా ప్రభుతో గడుపుతాను అని మన మనసులో ఎప్పుడైతే అనుకుంటామో అది తీర్మానంగా ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఉన్న నీవు ఎజ్రా వలె దాని యొక్క కట్టడలను విధులను నేర్పుటకు నీవు కూడా ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం చొప్పున మరి నడుస్తానన్నాడు, అంతేకాకుండా దాని యొక్క కట్టడలను విధులను నేర్పుటకు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఇది చాలా అమూల్యమైన తీర్మానం. మరి నేర్పించడం అంటే అది చాలా కష్టమైన పని. మనం నేర్పించాలి అనుకుంటే ఆ నేర్చుకునే వ్యక్తిలో కూడా ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే అతడు మనం ఏదైతే నేర్పిస్తున్నామో అతడు కూడా నేర్చుకుంటాడు. మనం నేర్పించాలని మనము ఆశ ఉంచుకొని మరి అతనిలో ఆశ లేనప్పుడు అతనికి మనం ఎంత నేర్పిస్తున్నా కానీ అతనికి అర్థమవదు, అతనికి మరి నేర్చుకోవడం అనేది తెలియదు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇతరులకి తెలియచేసేవారిగా ఉండాలి. ఇక్కడ ఎజ్రా ఇశ్రాయేలీల ప్రజలకి దేవుని యొక్క కట్టడలను విధులను నేర్పిస్తాను అని ఒక మంచి తీర్మానాన్ని మరి కలిగి ఉన్నట్లుగా లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. మరి ఇశ్రాయేలీల ప్రజలంటే చాలామంది, మరి వారందరికీ కూడా దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను నేను నేర్పిస్తాను అని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఉన్న మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, కట్టడలను, దేవుని యొక్క వాక్యంలో మరి క్రైస్తవుడు ఎలా జీవించాలి అని వాక్యంలో రాయబడుతూ ఉందో ఆ మాటలన్నీ కూడా మనము ఇతరులకి తెలియచేసేవారిగా ఉండాలి. తెలియని వారికి యేసుని గురించి మనం పరిచయం చేయాలి. మరి సత్యం ఏంటో మనము మరి గ్రహించగలిగేటట్లు వారితో మనము మాట్లాడాలి. దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను మనము ఇతరులకి
నేర్పించేవారిగా ఉండాలని ఈ వాక్యంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి చదువుకున్న ఈ వాక్య భాగంలో ఎజ్రా యొక్క తీర్మానము కనబడుతుంది. మరి ఎజ్రా తన జీవితంలో మంచి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. ఆ తీర్మానంలో మూడు మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తానన్నాడు. అదేవిధంగా మరి దాని చొప్పున నడుచుకుంటానన్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవుని యొక్క విధులను కట్టడలను నేర్పిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. అయితే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా దాని చొప్పున నడిచేవారిగా ఉండాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను మనము తెలియనటువంటి వారికి మనము తెలియచేసేవారిగా ఉండాలి. ఈ లోకంలో యేసుని ఎరుగని ప్రజలు ఎందరో ఉన్నారు. అయితే వారందరికీ రక్షింపబడిన మనము, మరి యేసుని అంగీకరించిన మనము తెలియనటువంటి వ్యక్తులకు యేసుని పరిచయం చేసి వారు కూడా యేసుక్రీస్తుని మరి తమ సొంత రక్షకునిగా అంగీకరించే విధంగా మనము తోడ్పడేవారిగా ఉండాలి. మరి ఎజ్రా యొక్క తీర్మానాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఒకసారిగా నీ ఆత్మీయ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో. మరి నీవు యెహోవా ధర్మశాస్త్ర ఏ విధంగా ధ్యానిస్తున్నా, ఏ విధంగా చదువుతున్నా ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకో. మరి దాని ప్రకారం ఎలాగ నువ్వు నడుస్తున్నావో, ఇంకా దేవుని యొక్క కట్టడలు మరి ఏ విధంగా నీవు మరి నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావో నీకు నీవుగా నీ హృదయంలో ప్రశ్న వేసుకొని నీ ఆత్మీయ స్థితిని సరిచేసుకోవాలని ఈ వాక్యము ద్వారా తెలియచేయుచున్నాము. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో ఎదగవలసిన వారమే ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని విన్నటువంటి మీరు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఈ మూడు అంశాలలో దేనినైనా ఒకవేళ మరి కోల్పోయి ఉన్నట్లయితే దయతో దానిని ఈ నూతనమైన సంవత్సరంలో మరి నీ ఆత్మీయ స్థితిలో మరి దానిని కలిగి ఉండి మరి మేలుకరమైన జీవితాన్ని కలిగి ఉండుటకు, అలాగే ఎజ్రా యొక్క తీర్మానం ఎలాగ ఉందో అదేవిధంగా నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉండు. ఏంటి ఆ తీర్మానం? నీ యొక్క ఆత్మీయ జీవితంలో మరి యెహోవా ధర్మశాస్త్రాన్ని మరి దివారాత్రులు ధ్యానించడానికి, దాని చొప్పున ప్రవర్తించడానికి, దేవుని యొక్క విధులను ఆజ్ఞలను కట్టడలను మరి తెలియనటువంటి వ్యక్తులకు నేను కూడా ఇది ఈ యొక్క సంవత్సరం నుండి మరి తెలియచేస్తాను అనేటువంటి ఒక మంచి తీర్మానాన్ని నీ హృదయంలో చేసుకొని ప్రభు కొరకు మరి మంచి సాక్షిగా జీవించు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కారకుడువైన నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ఎజ్రా యొక్క తీర్మానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఎజ్రాలో మరి ఎజ్రా యొక్క తీర్మానంలో మరి ఏమైతే మేము ధ్యానించున్నామో అటు అనుభవాలు మేము కూడా మా ఆత్మీయ జీవితంలో కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి. ఎజ్రా వలె యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించుటకు, దాని చొప్పున ప్రవర్తించుటకు, దేవుని యొక్క విధులను ఆజ్ఞలను ఇతరులకు తెలియచేసే విధముగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడకు తండ్రి, మేము మంచి తీర్మానాన్ని కలిగి అనేకులను నీ కొరకు సాక్షులుగా లేవనెత్తుటకు మాకును సహాయం చేయండి ప్రభా. ఈ వర్తమానం విన్న ప్రతి బిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ఆత్మీయ స్థితిలో ప్రభా అయా నీ కృపతో ప్రతి బిడను కూడా నా ప్రభా అయా మీరు నింపి నీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ కొరకు నమ్మకం సాక్షులుగా ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానాన్ని కలిగి సాగిపోటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ఆయా విన్న ప్రతి హృదయంలో నా తండ్రి ఆయా నీ యొక్క కార్యములు మీరు జరిగింప చేయండి నా ప్రభా. ఆయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఆయా ఎందరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి. ఆయా ఎంతమంది అయితే అనేకమైన సమస్యల చేత ఉన్నారో వారి సమస్యల నుండి వారికి మీరు విడుదల చేయండి. వారి అవసరతలు మీరు తీర్చండి. నీ కొరకు మహిమకరంగా వాడబట్టకు తండ్రి. ఆయా శ్రేష్టకరమైన మాదిరికరమైన జీవితాలు కలిగి ఉండటకు నీ కృపదాయ చేయమని ఈ ప్రార్థన విన్నపాలు నీ పాదముల చెంత మీరు చేర్చుకోనమని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించి పొందియున్నాము నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. షారోన్ జీసస్ పవర్ మినిస్ట్రీస్ సంఘ కాపరి పాస్టర్ పిఎస్ పాల్ గారు షారోను ప్రార్థనా మందిరం త్రిపురాంతకం. నశించిపోతున్న మనుషులకై క్రీస్తు ప్రేమ ధ్వని. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ 970-451-9707 మరియు 888-999-9999.
633-8977. నశించిపోతున్న మనుషులకై క్రీస్తు ప్రేమధ్వని, ఇది ప్రయాసపడి భారము మోసే వారికే ఈ ధ్వని. గుండె చెదరిన వారిని బాగు చేసే మహిమ ధ్వని.